మిస్టర్ బి అండ్ సినీబీ మూవీ రేటింగ్ యాప్ కలిసి పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్పెషల్ డాక్యుమెంటరీ ది రైజ్ అండ్ రైజ్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందులో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని ప్రత్యేకతల్ని నా స్టైల్లో చెప్పే ప్రయత్నం చేశాను. పోతే ఆ వీడియోని ఎక్స్క్లూజివ్ గా సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో మాత్రమే చూడగలరు. సో యాప్ స్టోర్స్ కు వెళ్లి సినీబీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పవన్ వీడియోని ఎంజాయ్ చేయండి. సినిమా అయిన మహా నేను మిస్టర్ బి మ్యాటర్లో కలదాం. రెండు తెలుగు రాష్ట్రాలకి సర్దార్ గబ్బర్ సింగ్ కళొచ్చేసింది. సినిమా విడుదలను పురస్కరించుకుని సిటీ మొదలు పల్లెటూరు లోని గల్లీ వరకు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పోస్టర్లే తలతల మెరిసిపోతున్నాయి. ఆ పోస్టర్లను చూస్తూ సర్దార్ గబ్బర్ సింగ్ గ్రాండ్ రిలీజ్ ని ఆస్వాదించడానికి తెలుగు సినిమా అభిమానులు సమాయత్తం అవుతున్నారు. ఇతర మాధ్యమాల్లో కూడా సినిమా ప్రచారం జోరుగా సాగుతుంది. టీవీలో వస్తున్న ప్రోమోలు సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి. పాటలు అవసరం మేర జనాల్ని బాగానే ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా అయితే సినిమా మీద మంచి అంచనాలే వినిపిస్తున్నాయి. చిన్న చిన్న అనుమానాలు ఉన్నప్పటికీ పవన్ కట్టవుట్టుకున్న క్రేజ్ ని సినిమాలో ఉంటుంది అనుకుంటున్న ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ని దృష్టిలో పెట్టుకుని సర్దార్ బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశాన్ని మాత్రం అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతానికైతే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి ఊరిస్తున్న అంశాలు చాలానే ఉన్నాయి. బేసిక్ గా అయితే కొంత గ్యాప్ తర్వాత పవన్ ఫుల్ ఎంత మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ అంశమే ప్రధానంగా అభిమానుల్ని విపరీతంగా ఎక్సైట్ చేస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులే కాదు సినిమా ప్రేమికులు కూడా ఏ అంశాలను అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో వాటన్నింటినీ మోతాదు ప్రకారం ఈ సినిమాలో పెట్టడం జరిగింది అని తెలుస్తుంది. పవన్ స్టైల్, పవన్ పేల్చే పంచ్ డైలాగులు, పవన్ చేసే రొమాన్స్, పవన్ చేసే ఫైట్లు, పవన్ కళ్యాణ్ మార్క్ కామెడీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి మేజర్ హైలైట్స్ గా ఉంటాయి అని చెప్పుకోవడం వినిపిస్తా ఉంది. ఆ పైన సినిమాలో కనిపించబోయే మరో రెండు అంశాలు విపరీతమైన అటెన్షన్ ని తీసుకుంటాయి అని సినిమా దర్శకుడే కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అవి ఇంటర్వెల్ బ్లాక్, అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం కూడా అంట. సినిమా చూసేప్పుడు మొత్తం ఉత్సాహాన్ని పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ అప్పుడే ఖర్చు పెట్టేయొద్దు, ఇంటర్వెల్ కోసం కాస్త దాచుకోండి, ఆ పైన క్లైమాక్స్ కోసం ఇంకొంత దాచుకోండి అని చెప్పేసి ఫ్రెండ్లీ సలహా కూడా ఇచ్చేశారు దర్శకుడు బాబీ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సర్దార్ గబ్బర్ సింగ్ టీమ్ ఆ రెండు ఎపిసోడ్లు గట్టిగా పేలుతాయని బోల్డంత నమ్మకంతో ఉన్నారని, ఎటు సినిమాలో ఉంటాయనుకుంటున్న ఎక్స్ట్రా అట్రాక్షన్స్ బాగానే ఆకర్షిస్తున్నాయి, ఆ పైన సర్దార్ టీమ్ అనుకుంటున్న ప్రకారమే ఆ రెండు ఎపిసోడ్స్ కనుక గొప్పగా పేలాయంటే చాలు సర్దార్ గబ్బర్ సింగ్ డౌట్ లేకుండా బ్లాక్ బాస్టరే. కొన్ని సరైన అంశాలు అవసరానికి తగ్గట్టు పడితే చాలు, మిగతా మ్యాటర్ ని ఎలా చక్క పెట్టాలో పవన్ కళ్యాణ్ కి బాగా తెలుసు. ఆ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతానికైతే సర్దార్ గబ్బర్ సింగ్ సూపర్ హిట్ ట్రాక్ లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. పోతే అన్ని పాజిటివ్ సంకేతాలే కాదు, కొన్ని అంశాలు సినిమాకి సంబంధించి అనుమానాలు కూడా కలిగిస్తున్నాయి. అందులో ప్రధానంగా రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి. అవేమంటే, ఒకటి, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ ని చివర్లో చాలా హడావిడిగా కంప్లీట్ చేశారు. ఎంత పక్కా ప్రణాళికతో ఉన్నా హర్రీ బర్రీ అన్నప్పుడు కొన్ని అంశాల పరంగా కాంప్రమైజ్ అవ్వక తప్పదు. ఈ సర్దుకుపోవటం కొంతవరకే అయితే పెద్ద ఇబ్బందే లేదు, లిమిట్ దాటి ఉందంటే మాత్రం సినిమా రిజల్ట్ మీద ప్రభావాన్ని చూపెట్టే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అలానే కొంత అనుమానం కలిగిస్తున్న మరో అంశం ఏమిటి అంటే సినిమా లెంత్. సర్దార్ గబ్బర్ సింగ్ నిడివి 2 గంటల 40 నిమిషాలు అంటున్నారు. అంతసేపు సినిమాని బోర్ కొట్టించకుండా నడిపించడం అంటే ఓ ఛాలెంజే. సినిమా ఫ్లో లో ఎక్కడ డ్రాప్ వచ్చినా దాని ప్రభావం ఎంతో కొంత సినిమా రిజల్ట్ మీద ఉంటుంది. పోతే ఈ అంశాల ప్రభావం సినిమా మీద ఉండదు అన్న నమ్మకాన్ని మాత్రం దర్శకుడు బాబీ కలిగిస్తున్నారు. ట్రైలర్ లోనే సినిమా కథ ఇది అని రివీల్ చేసేసాం. దాన్ని చూసి సర్దార్ గబ్బర్ సింగ్ ది ఓ బలమైన కథ అనుకోవచ్చు. పాయింట్ గా అది బలమైందే, కానీ దాన్ని చాలా ఎంటర్టైనింగ్ వేలో సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాం. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు సినిమాని అని చెప్తున్నారు. బాబీ చెప్తున్నట్టే సినిమా ఉంటే మాత్రం వెల్ అండ్ గుడ్, కానీ కొన్నిసార్లు చేసిన పొరపాట్లు సినిమా రిలీజ్ తర్వాతే అర్థమవుతాయి. అలాంటి పరిస్థితి సర్దార్ గబ్బర్ సింగ్ కి రాకూడదని అనుకుందాం. మరికొన్ని గంటల్లో సినిమా అభిమానుల్ని అలరించడానికి థియేటర్లకు వస్తుంది. వీలైనంత తొందరగా సినిమాకి సంబంధించిన రివ్యూతో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.